ఇంతకు ఎన్టీఆర్ కరుణానిధి కోసం ఏం చేశారు? ఎన్టీఆర్ సాయం కోరవలసిన పరిస్థితి కరుణానిధికి ఎందుకు వచ్చింది? కరుణానిధికి సాయపడవలసిన పరిస్థితి ఎన్టీఆర్కి ఎందుకు వచ్చింది? అప్పట్లో వీరిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉండేవి? అసలు వారిద్దరి మధ్య స్నేహం ఎలా కుదిరింది? దీని వెనుకున్న ఆసక్తికర పరిణామాలు ఏంటి? ఎలాంటి పరిస్థితిలో ఎన్టీఆర్ కరుణానిధికి సాయం చేయవలసి వచ్చింది? దీని గురించి ఫుల్ డీటెయిల్ కోసం ఈ ఎక్స్క్లూజివ్ వీడియోని మిస్ కాకుండా చూడండి. తమిళుల్ని మరోసారి భారీ శోకానికి గురి చేస్తూ కరుణానిధి అనంత లోకాలకు పయనం కావడం తెలిసిందే. 94 ఏళ్ల వయసులో తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన ఆయన జీవితాన్ని ఒక్కసారి చూస్తే ఆయనకు రాజకీయాలతో అనుబంధం 80 ఏళ్ళు ఉండడం గమనార్హం. దేశంలో మరే నేతకు లేని ప్రొఫైల్ కరుణానిధి సొంతం. వీల్ చైర్కు పరిమితమై ఏళ్లు గడుస్తున్న యాక్టివ్ పాలిటిక్స్లో ఒక సీనియర్ నేత మాట ఇంత సుదీర్ఘకాలం కొనసాగడం కరుణకు మాత్రమే సాధ్యమైన రికార్డుగా చెప్పుకోక తప్పదు. రాజకీయాల్లో అరుదుగా కనిపించే తత్వం కరుణ సొంతం. ఆయనకు తెలుగు ప్రజల అన్న ఎన్టీఆర్తో మంచి స్నేహబంధం ఉంది. రాష్ట్రాలకు తగినంత స్వేచ్ఛతో పాటు కొన్ని అంశాల్లో ఇద్దరి తీరు ఒకేలా ఉండేది. దీనికి తోడు ఇరువురిది సినిమా నేపథ్యం ఉండటం, ఆ తర్వాత రాజకీయాల్లో కొనసాగిన దరిమిళ తన స్నేహితుడు కరుణ కోసం ఎన్టీఆర్ ఎంతలా తప్పించారన్న విషయాన్ని తెలియజేసే ఉదాంతాలు పలువురు ప్రస్తావిస్తూ ఉంటారు. ఏకఛత్రాధిపత్యంగా ఉన్న కాంగ్రెస్ బలాన్ని గండి కొట్టేందుకు ఎన్టీఆర్ కరుణలు తీవ్రంగా ప్రయత్నం చేశారు. విపక్షాల్ని ఒక్క తాటి మీదకు తెచ్చేందుకు వారిద్దరూ కలిసి పనిచేశారు. 1987లో నేషనల్ ఫ్రంట్లో భాగస్వామ్య పార్టీలతో కలిసి చెన్నైలో భారీ సభను ఏర్పాటు చేశారు. దీనికి కాంగ్రెస్ ఇతర నేతలంతా పాల్గొన్నారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరుణ ఎన్టీఆర్లు ఆవేశంగా మాట్లాడి అక్కడి ప్రజల్ని ఆకట్టుకునేలా చేశారు. ఈ సందర్భంలోనే నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఎన్టీఆర్ ఎంపిక జరిగింది. ఇదిలా ఉంటే కరుణతో తనకున్న స్నేహానికి నిదర్శనంగా 1988లో తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరుణ కోసం ప్రచారాన్ని నిర్వహించారు. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ దాన్ని పెద్దగా పట్టించుకోకుండా తమిళనాడులోని కొద్ది రోజులు ఉండిపోయి ఎన్టీఆర్ కరుణ కోసం విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. కన్యాకుమారి, తిరునల్వేలి, కోయంబత్తూరు, చెన్నై తదితర చోట్ల బహిరంగ సభల్లో పాల్గొనడమే కాకుండా కరుణ నేతృత్వంలో డిఎంకే గెలుపు కోసం ఆయన పడిన శ్రమ అంతా ఇంత కాదు. అలా కరుణతో తనకున్న స్నేహం కోసం ఎన్టీఆర్ కష్టపడ్డారు. ఈ కారణంతోనే కావచ్చు కరుణ తరచూ ఏపీ అంశాలని తెలుసుకుంటారని చెబుతారు. ఎన్టీఆర్ కరుణానిధి మధ్య స్నేహబంధంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.